అందరికీ నమస్తే. ఈరోజు ఎగ్జిట్ పోల్స్ రావడం జరిగింది. దేశం మొత్తం ఒక్కసారిగా ఎగ్జిట్ పోల్స్ వైపు చూడడం జరిగింది. ఇక్కడ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందని ఇన్ని రోజులు చాలా మంది ఎన్నికలు జరిగి 20 రోజులు అవుతుంది అందరూ ఆలోచిస్తుంది. ఈ రోజు ఏంటంటే అవుటన్నిటికీ తెరపడింది. ఎస్జెడ్ అనే సంస్థ ఒక ఎగ్జిట్ పోల్ ఇవ్వడం జరిగింది. ఈ ఎగ్జిట్ పోల్లో మనం చూసినట్లయితే ఏ పార్టీకి ఎంత మ్యాండేట్ ఇచ్చారని చూస్తే ఇక్కడ వైఎస్ఆర్సిపి పార్టీకి 36 సీట్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీకి 139 స్థానాలు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఇంకా కుదిరితే ఇక్కడ ఒక +10 ఆర్ -10 ఉండొచ్చు అని చెప్పి ఈ విధంగా చెప్పడం జరిగింది. ఎస్జెడ్ అనే సంస్థ అంటే ఇక్కడ చూస్తే ఏంటంటే గతంలో 151 స్థానాలు గెలిచిన వైఎస్ఆర్సిపి పార్టీ ఈసారి 36 స్థానాలకే పరిమితం అవుతుందని చెప్పి ఎస్జెడ్ అనే సంస్థ చెప్పడం జరిగింది. అదేవిధంగా గతంలో 23 స్థానాలు గెలిచిన తెలుగుదేశం పార్టీ ఈసారి 139 స్థానాలు గెలిచే అవకాశం ఉందని ఎస్జెడ్ అనే సంస్థ చెప్పడం జరిగింది. దీని ప్రకారంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మ్యాండేట్ అనేది క్లియర్ గా తెలుగుదేశం పార్టీకి ఏ విధంగా ఇచ్చారో కనబడుతూ ఉంది. అదేవిధంగా ఈ 5 ఏళ్ళు ప్రజలు ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో దగాపడి అన్ని విధాలుగా నష్టపోయారు. ఆ నష్టపోయిన ప్రజలందరూ ఓర్చుకొని ఓటు అనే ఆయుధంతో జగన్మోహన్ రెడ్డిని సంహరించారని చెప్పి క్లియర్ గా కనబడుతుంది. అదేవిధంగా మా రాష్ట్రం అభివృద్ధి చెందాలి, ఆ ప్రజలు బాగుండాలి, అదేవిధంగా మాకు ఉద్యోగాలు రావాలి, యువత అందరూ కసిగా తెలుగుదేశం పార్టీ కూటమికి ఓటేసి బాబును మళ్ళీ రప్పిద్దాం అనే విధంగా కట్టుకొని చేసినట్టుగా ఓట్లేసినట్టుగా కనిపిస్తూ ఉంది. ఈ ఎస్జెడ్ అనే సంస్థ ఇచ్చిన సర్వే ప్రకారం మనం చూసుకుంటే తెలుగుదేశం పార్టీ 139 స్థానాలు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. అంటే క్లియర్ మ్యాండేట్ ఉంది, ప్రజలు క్లియర్ గా మ్యాండేట్ ఇచ్చారు, మాకు అభివృద్ధి కావాలి, అభివృద్ధికే పట్టం కట్టారు. దీన్ని బట్టి మనం చూస్తూ ఉంటే ఈసారి ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడడం 100కి 100 రూపాయలు తథ్యం అనిపిస్తోంది. ఇంకొక 2 రోజుల్లో ఈ ఎగ్జిట్ పోలే ఎగ్జాక్ట్ పోల్ గా మారే అవకాశం కూడా ఉంది అని తెలిసి క్లియర్ కట్ గా కనిపిస్తోంది. ఎస్జెడ్ అనే సంస్థ ఇచ్చిన సర్వే ప్రకారం చూస్తూ ఉంటే ప్రజలు ఎంత క్లియర్ గా మ్యాండేట్ ఇచ్చారో కనబడుతూ ఉంది. తెలుగుదేశందే హావా అనే విధంగా కనిపిస్తుంది. ప్రతి ఎగ్జిట్ పోల్ ఏ ఎగ్జిట్ పోల్ ఎత్తుకున్నా కానీ తెలుగుదేశం హావా కనిపిస్తుంది. అదేవిధంగా ఈ ఎస్జెడ్ అనే సంస్థ కూడా ఎస్జీడి అనే సంస్థ కూడా ఇచ్చిన దాంట్లో క్లారిటీగా తెలుగుదేశం పార్టీకి మ్యాండేట్ ఇవ్వడం జరిగింది. తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని ఈ సంస్థ చెప్పడం జరుగుతూ ఉంది.